మధ్యకాలంలో మనం రాష్ట్రంలో కూడా చూస్తున్నాము ఏ విధంగా ఈ ఓటర్ నమోదు ఓటర్ లిస్టులో పేర్లు వీటికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అలజడి ఆందోళన ఇవన్నీ కూడా మనం ఇంచుమించు ప్రతిరోజుగా ఈ వార్తలు మన మీడియాలోనే చూస్తున్నాం మనందరికీ తెలుసు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ అనేది ఒక చాలా గొప్ప ఆయుధం అంటే ప్రజలు వారికి కావాల్సినటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలన్నా వారికి కావాల్సినటువంటి అంటే వారు విశ్వసించేటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా లేదా వారు విశ్వసించేటువంటి నాయకుల్ని వారి ప్రజా ప్రతినిధులుగా చూడాలన్నా దానికి ఓట్ అనేది ఒక చాలా ప్రధానమైన గొప్ప ఆయుధం అని చెప్పి మనందరికీ తెలుసు 1950వ సంవత్సరంలో ఓటు హక్కు 21 సంవత్సరానికి పైబడినటువంటి వారందరికీ కూడా అప్పుడు ఓటు హక్కు కలిగించడం జరిగింది అండ్ బహుశా భారతదేశంలో ఈ ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి దేశంలో జరిగినట్లుగా ఇంత డెమోక్రాటిక్గా మరి ఏ దేశంలోనూ జరగదు అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ ప్రధానంగా గుర్తించాలి ఇది చిన్న విషయం కాదు అయితే 1950 సంవత్సరంలో 21 సంవత్సరం పైబడినటువంటి వారందరికీ ఓటు హక్కు కలిగిస్తే తిరిగి 1988వ సంవత్సరంలో అనుకుంటాను దాన్ని సవరిస్తూ 18 సంవత్సరాలకి పైబడినటువంటి వారు కూడా ఓటు హక్కు కలిగించడం జరిగింది కనుక మనం నేను ఇందాక చెప్పినట్లుగా గమనించవలసినటువంటి విషయం ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్య ప్రజల చేతిలో ఉన్నటువంటి ఒక చాలా పదునైన గొప్ప ఆయుధం ఓటు అనేది అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ అర్హులైనటువంటి వారందరినీ కూడా అంటే ఇందాక అన్నట్లుగా 18 సంవత్సరాలు పైబడినటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త జనరేషన్ వచ్చి ఓటర్లుగా వారు పరిణితి చెందుతున్నటువంటి సందర్భంలో ఈ ఓటర్ లిస్ట్ అంటే ఎలక్టరల్ లిస్ట్ అంటారు సాధారణంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనమేమో వాడుక భాషల్లో ఓటర్ లిస్ట్ అని మనం అనుకుంటాం దాన్ని ఎప్పటికప్పుడు సవరిస్తూ కొత్తగా అర్హత సాధించిన వారందరికీ కూడా ఈ ఓటర్ లిస్టులో వారికి స్థానం కల్పించడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం కనుక ప్రభుత్వాల మీద ఉన్నటువంటి ఒక చాలా బృహత్తరమైనటువంటి బాధ్యత ఈ 18 సంవత్సరాలు పైబడి ఓటింగ్కి అర్హులైనటువంటి వారందరినీ కూడా గుర్తిస్తూ వారిని ఓటర్లుగా నమోదు చేయడం అనేది ఇది ప్రభుత్వ భుజాలపై ఉన్నటువంటి ఒక చాలా బృహత్తరమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏ విధంగా పార్టీలు రాజకీయ నాయకులు ఈ ఓటర్ లిస్టుతో ఇంచుమించు వారు ఒక రకంగా దాన్ని ట్యాంపరింగ్ చేయటం అనొచ్చు లేదా వాటిని మార్చడం అనొచ్చు ఏ విధంగా ఒక రాజకీయ ప్రక్రియకి వారు శ్రీకారం చుడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వారి మీద కూడా ఉన్నటువంటి అభియోగం ఓటర్ లిస్టుని వారు కూడా కొన్ని పేర్లు వారికి కావాల్సినటువంటి వారికి అనుకూలం కానటువంటి వారి పేరు తీసేయటం అని అదేవిధంగా వారికి అనుకూలమైనటువంటి వారి పేర్లు యాడ్ చేయటం అని అట్లా అప్పుడు జరిగిందని చెప్పి మనం మీడియాలో చూసాము ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ రకమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇంతకు ముందు కూడా ఈ ప్రక్రియ జరిగింది అని మనం భావించినట్లయితే ఒక రకంగా ఇవాళ ఒక వికృతమైనటువంటి రూపాన్ని ఈ ప్రక్రియ దాల్చింది అని చెప్పి మనం ఒప్పుకోక తప్పదు నిన్న మొన్న నేను నార్త్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు మాజీ ఎమ్మెల్యే గారు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చాలా ఆందోళనతో నాకు చెప్పినటువంటి విషయం ఏమిటంటే వారి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో 271 బూతులు ఉన్నట్లయితే 2,60,000 పైచిలుకు మంది ఓటర్లు ఉన్నట్లయితే
వారు ప్రతి బూత్ కి కూడా ఇద్దరిద్దరు కార్యకర్తల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని పెట్టి వారు ఆ బూత్ లో ఓటర్ లిస్టుని ఒక్కసారి వారు సరిచూసుకున్నప్పుడు 260,000 పై చిలుకు ఓటర్లో 70,000 ఓట్లు అక్కడ సెకండ్ టైం అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి వారి పేర్లు వారు అక్కడ ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయినా కూడా వారి పేర్లు తీసేయకుండా అలాగే కంటిన్యూ చేస్తూ కొత్త వారి పేర్లు కూడా అక్కడ యాడ్ చేసినటువంటి నేపథ్యం అంటే ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితో మనం ఆలోచించాలి. 260,000 పై చిలుకు ఓట్లు ఉన్నట్లయితే 70,000 పై చిలుకు ఓట్లు అర్హులు కానటువంటి వారు అక్కడ ఉన్నారు అంటే ఇది ఎంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితో మనం అందరం కూడా ఆలోచించాలి. కనుకనే ఇవాళ మనం చూసినట్లయితే నా దగ్గర ఉర్వకొండలో ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఒక ఉన్నతాధికారిని సస్పెండ్ చేయటం జరిగింది. అదే విధంగా అనంతపురంలో నాడు జెడ్పీ సీఈఓగా ఉన్నటువంటి శోభా స్వరూపరాణి గారు మరి ఆవిడ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. మరి ఇప్పటికే జెడ్పీ సీఈఓగా భాస్కర్ రెడ్డి గారు సస్పెన్షన్లో ఉన్నారు. అంటే భాస్కర్ రెడ్డి గారికి ముందు స్వరూపరాణి గారు ఉన్నారు, ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. గతంలో అనంత జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఉర్వకొండ నియోజకవర్గంలో అక్రమంగా ఈ ఓట్ల తొలగింపునకు బాధితులు చేస్తూ వారిని సస్పెండ్ చేయటం జరిగింది భాస్కర్ రెడ్డి గారిని. అదేవిధంగా ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ఈటీసీ అంటే ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ దానికి సంబంధించినటువంటి గెజెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి స్వరూపరాణి గారు ఎవరైతే సస్పెండ్ అయ్యారు వారి గురించి కూడా నేను ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. మరి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి వీరిని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్రంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఓటర్ లిస్ట్కి సంబంధించి మనం అనుభవిస్తున్నటువంటి నేపథ్యం. కనుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా నేను ఇందాక చెప్పాను మా విష్ణు కుమార్ రాజు గారు ఏ విధంగా ఆయన మనుషుల్ని పెట్టి ఆయన అంతా కూడా ఒకసారి వారికి ఉన్నటువంటి 271 బూతుల్లో వారు ఎట్లాగూ సవరణ ఓటర్ లిస్ట్ని పర్యవేక్షించారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కమిటీలు ఫామ్ చేసి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి బూతుల్ని ఒకసారి పర్యవేక్షిస్తూ ఏ విధంగా ఓటర్ లిస్టు తొలగించడం కావచ్చు లేకపోతే వారికి కావలసినటువంటి వారిని ఉన్నవారిని లేని వారిని యాడ్ చేయటం కావచ్చు. ఈ మధ్య మీడియాలో కూడా చూసాం ఒకే ఇంటి నంబర్ మీద వేలాది మంది ఓటర్ పేర్లు నమోదయ్యి ఉన్నాయని చెప్పి మనం మీడియాలో కూడా చూసినటువంటి నేపథ్యం. కనుక దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ ప్రక్రియకి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఫామ్ చేసుకున్నాం, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కమిటీలు ఫామ్ చేసాం. ఇవాళ బూత్ దాకా వెళ్ళి కూడా ఈ విషయాల మీద దృష్టి సారిస్తూ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. ఫామ్ 6 అంటే అక్కడ లేనటువంటి వారి పేరు కనుక ఉన్నట్లయితే దాన్ని సవరించుకోవటం, న్యూ కొత్త వారిని యాడ్ చేయటం. ఫామ్ 7 అయితే అర్హులు కానటువంటి వారి పేర్లు కనుక ఉన్నట్లయితే వాటిని తొలగించడం. అండ్ ఫామ్ 8 వచ్చి సవరణకి సంబంధించినటువంటి అంశం. కనుక వీటన్నిటి మీద కూడా కార్యకర్తలకి అవగాహన కల్పిస్తూ మనం ఓటర్ లిస్ట్ మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆందోళన కొంచెం ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వారి ద్వారా కూడా వివరాలన్నీ కూడా సేకరించి మరి వాటిని కూడా కొంచెం ఈ ఓటర్ లిస్ట్కి ఓటర్ లిస్టులో పేర్లు తొలగింపు అదేవిధంగా వారికి కావాల్సిన వారి పేర్లు యాడ్ చేయటం ఈ రకంగా ప్రక్రియ కూడా కొనసాగుతున్నది. హైదరాబాద్లో అక్కడ ఒక సెటప్ పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తుంది అని చెప్పి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. దీని మీద అనేక పర్యాయాలు చర్చ కూడా జరిగింది. కనుక దీన్ని ఒక డ్రైవ్ లాగా తీసుకుని ఈ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారిస్తూ కొత్త ఓటర్లు ఎవరైతే ఉంటారు వారిని కూడా నమోదు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నేను ఇందాక అన్నట్లుగా 18 సంవత్సరాలు పైబడితే కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలి.
అధికారికంగా ఎట్లా నమోదు చేసుకోవాలి ఈ ప్రక్రియ అన్నిటి మీద కూడా ఇవాళ ఈ కమిటీలతో చర్చ జరుగుతుంది ఆ తర్వాత మేము కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పని అనేది చేపట్టడం జరుగుతుంది అదే ఎప్పుడైతే సునీల్ గారు గుర్తు చేస్తున్నారు తిరుపతి బై ఎలక్షన్లో కూడా ఏ విధంగా బస్సుల్లో మనుషుల్ని తీసుకొచ్చేశారు అక్కడ ఓటర్స్ లిస్టు ఏ విధంగా ట్యాంపరింగ్ చేశారు బస్సుల్లో మనుషుల్ని తెచ్చేసి వారికి కావాల్సిన వారి అభ్యర్థికి ఓట్లు వేయించుకోవటం ఇవన్నీ కూడా చూసాం కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఇదొక సీరియస్ క్యాంపెయిన్గా తీసుకుంటుంది